కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి మూలే సురేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ ముఖ్య సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, ఎలక్షన్ ఇన్ఛార్జ్ అబ్దుల్ ఖాన్, ఎర్రగుంట్ల మండలం ఇన్ఛార్జ్ సురేంద్రరెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిఆర్ నగర్, వంకగడ్డ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున 25వ వార్డు నందు జి హరిప్రియ అక్కగారు తెలుగుదేశం పార్టీ పరంగా అభ్యర్థిగా నిర్ణయించడం అయినది. ఈరోజు ప్రతి ఒక్క సమస్య అయినా కానీ క్రాంతి నగర్లో కాలువలు కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ ఏ విధంగా లేకున్నా కూడా మేము ప్రభుత్వంతో పోరాడైనా కానీ చేస్తాము. ఏదో గవర్నమెంట్ మాదుంది అని ప్రలోభాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రలోభాలకు వ్యతిరేకంగా మాకు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము కమిటీ సమావేశంలో గట్టిగా కృషి చేస్తాము. ఎందుకంటే ఆమె చదువుకు బీకామ్ కంప్యూటర్ చదివింది, ఆమె ఒక ఎడ్యుకేషన్ పరురాలు కాక, కాబట్టి ఆమె ప్రతి ఒక్కటి పోరాడుతుంది, అదే కాక గలం విప్పుతుంది, ప్రభుత్వంతో పోరాడైనా కానీ పనులు చేసుకొని వస్తుంది. కాబట్టి మీరు దాన్ని దయ ఉంచి చూసి మాకు ఓటు వేయాల్సిందిగా కోరడమైంది. సైకిల్ గుర్తుకే ఓటేయండి. జై తెలుగుదేశం. అఖండ మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ విజయ దండోరా నిలపాలని మళ్ళీ కోరుతున్నాం. నా పేరు కోటయ్యరణ, తెలుగుదేశం కార్యకర్త, క్రాంతి నగర్. తెలుసమ్మా, గెలిపించుకుంటే మున్సిపల్ చైర్మన్ మనసారేమ్మా, మనకి ఏం కావాలంటే చేసుకుందమ్మా. అమ్మ కూడా అయితేనేమి, వృద్ధాపించని అయితేనేమి, ఇల్లు పక్క ఇల్లు అయితేనేమి, అన్నీ చేసుకుంటామ్మా. అబ్దుల్ ఖాన్ సార్ అమ్మా, కూడా ఎవరు మన వారు క్లెవరేటి కరములు. ఈరోజు ఎర్రగుంట్లలో 13 వార్డులు ఏకగ్రీవం అయిపోయినాయి. మిగతా 7 వార్డులు కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలు వల్ల ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారన్నమాట. మేము ప్రజల దగ్గరికి పోతే ఏమయ్యా ఎవరికి వేస్తారా ఓటంటే ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాము. ఎందుకంటే ఒకరి ఇంట్లో ఆరోగ్యశ్రీ కానీ, అమ్మ ఒడి కానీ, ఇటువంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము 20కు 20 సీట్లు సాధించి ఈ ఎర్రగుంట మున్సిపాలిటీకి మనము ఖచ్చితంగా మా హృదయపూర్వకంగా మంచి పనులు చేసి రాబోయే కాలంలో 20-25 సంవత్సరాలు మన హర్షవర్ధన్ రెడ్డి గారు చైర్మన్గా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.